సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీదేవి, నర్సింగ్ ఆఫీసర్ అట్ ఎయిమ్స్ మంగళగిరి. సో ఫైనల్ గా మనకైతే ఇప్పుడే ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ మనకి నార్సెట్ 6 యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులోని నేను మొత్తం ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎంతమందిని నెక్స్ట్ సెకండ్ రౌండ్ కి పిలవడం జరిగింది, అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, అండ్ నెక్స్ట్ మెయిన్స్ యొక్క హాల్ టికెట్ ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ఆర్ వీడియో, ఒకవేళ మీకు గనక నిజంగానే ఈ ఛానల్ నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది అనుకుంటే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకెందుకు లేట్, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలో చూసుకున్నట్లయితే మనకి స్టేజ్ 1 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసేయడం జరిగింది. ఎలిజిబిలిటీ టెస్ట్ నార్సెట్ 6 యొక్క 14th ని ఎగ్జామ్ అనేది జరగడం జరిగింది. దాని తాలూకా రిజల్ట్స్ మొత్తం అంతా ఇందులో రిలీజ్ చేయడం జరిగింది. ఆన్ ద బేస్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ద స్టేజ్ 1 నార్సెట్ 6 అప్లికబుల్ క్లోజ్, అంటే ఇదైతే ఎవరెవరైతే నంబర్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగిందో సో వాళ్ళని సెకండ్ స్టేజ్ కి మనకి అలో చేశారనేసి ఈ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ లిస్ట్ అనేది రోల్ నెంబర్ వైజ్ గా మనకి ఇవ్వడం జరిగింది తప్ప హైయెస్ట్, ఇప్పుడు ఇది మనకి రిజల్ట్స్ అనేవి పర్సంటేజ్ బేస్ ఇవ్వలేదు, పర్సంటైల్. పర్సంటైల్ అంటే ఎలా డివైడ్ అవుతుందంటే, ఇప్పుడు ఎవరైతే హయ్యెస్ట్ టాప్ మార్క్ వచ్చి ఉంటాయో, హయ్యెస్ట్ ఒకవేళ ఎవరికైనా సరే అట్లీస్ట్ ఒక 75 మార్క్స్ వచ్చాయి అనుకోండి, సో వాళ్ళని మనం ఇక్కడ 100% అని కౌంట్ చేస్తారు. సో 100% నుంచి 74.5 ఎవరికి వచ్చాయో, 74.2 ఎలా వచ్చినాయో వాళ్ళందరినీ నెక్స్ట్ 99.1% కింద, 99.2% కింద అలాగా మొత్తం పర్సంటైల్ అనేది ఎవరిదైతే హయ్యెస్ట్ మార్క్స్ వచ్చాయో వాళ్ళ నుంచి 100% అని స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి మొత్తం ఎవరిదైతే లీస్ట్ మార్క్స్ వచ్చాయో వాళ్ళ వరకు ఆ పర్సంటైల్ అనేది ఇంత వచ్చింది అనేసి కంపేర్ టు ర్యాంకర్, ఎవరైతే ఫస్ట్ ర్యాంకర్ ఉన్నారో వాళ్ళని బట్టి రిమైనింగ్ పర్సంటైల్ అనేది టాలీ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అకార్డింగ్ టు హాల్ టికెట్ నెంబర్ వైజ్, రోల్ నెంబర్ వైజ్ మాత్రమే. ఇదేమి ఫస్ట్ లో ఉన్న అతనిదే ఫస్ట్ ర్యాంక్ అలానేమి కాదు. సో మీరు మాత్రం అలాగా మెంటల్ గా డిసైడ్ అయిపోకండి. ఇక్కడ మనకి క్యాస్ట్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది, అండ్ టోటల్ రిజల్ట్స్ వచ్చేసరికల్లా మనకి 76 పేజెస్ పీడిఎఫ్ లో మనకి రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇవన్నీ మనం స్క్రోల్ చేసుకుని వెళ్ళినట్లయితే ఫైనల్ ఏదైతే మనకి లాస్ట్ పేజ్ ఉందో లాస్ట్ పేజ్ లో అయితే మనకి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సమరీ చూసుకున్నట్లయితే టోటల్ క్యాండిడేట్స్, అంటే ఈ ఎగ్జామ్ కి అప్లై చేసిన వాళ్ళు 82,659 మంది అప్లై చేశారు, కానీ ఎపియర్డ్ ఎగ్జామ్ కి అటెండ్ అయిన వాళ్ళు మాత్రం 75,505 మెంబర్స్ అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ అందులో క్వాలిఫై అయిన వాళ్ళు 42,511 మంది, బట్ నెక్స్ట్ స్టేజ్ కి ఫిల్టర్ చేసి పిలిచిన వాళ్ళు మాత్రం 8,041 మంది మాత్రమే. అండ్ ఇక్కడ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మనకి యూఆర్ కి 95%, అది హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 45% పర్సంటైల్. అండ్ సెకండ్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 85, హ్యాండిక్యాప్డ్ 49, అండ్ థర్డ్ ఓబీసీ చూసుకునేసరికల్లా 89.6% అండ్ పీడబ్ల్యూ వచ్చేసరికల్లా 40.7 కి వెళ్ళింది. అండ్ ఫోర్త్ ఎస్సీ వచ్చేసరికల్లా 88.4%, అండ్ పీడబ్ల్యూ ఎవరైతే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 36.8 కి వెళ్ళింది. అండ్ ఫిఫ్త్ ఎస్టీ వాళ్ళు వచ్చేసరికల్లా 84.3, అండ్ ఎవరైతే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారో 38.8 వరకు కట్ ఆఫ్ అయితే కట్ చేయడం జరిగింది. ఎవరైతే సెకండ్ స్టేజ్ కి పిలిచిన వాళ్ళని ఆ ర్యాంకర్స్ ఆ పర్సంటేజ్ వరకు మాత్రమే పిలవడం జరిగింది. అండ్ ఇంపార్టెంట్ ఇంకొక సర్క్యులర్ ఏంటి అంటే, ఎవరైతే ఇప్పుడు కాల్ అంటే ఎవరైతే సెలెక్టెడ్ లిస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి 22:05 PM లోపు మళ్ళీ మనకి సిటీ చాయిస్ అనేది ఇస్తారు. ఆ సిటీ చాయిస్ అనేది మళ్ళీ సెలెక్ట్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. దానికి మనం మన ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఉందో అవన్నీ కూడా ఎంటర్ చేసి మన ప్రొఫైల్లోకి వెళ్తే అక్కడ మై పేజ్ అని ఉంటుంది. మై పేజ్ ఓపెన్ చేసి అందులోనే సిటీ చాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మనం మళ్ళీ నెక్స్ట్ మెయిన్స్ కి ఏ సిటీలో మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ సిటీ చాయిస్ అనేది ప్రిఫర్ చేసి సబ్మిట్ చేస్తే వాళ్ళు దానికి అకార్డింగ్ మీది ఏదైతే నెక్స్ట్ స్టేజ్ కి ఏ సెంటర్ ఇవ్వాలనేది వాళ్ళు ఫిక్స్ చేసి మనకి మే 2nd ఏదైతే మెయిన్స్ కి హాల్ టికెట్ అనేది రిలీజ్ చేస్తారు. అండ్ ఏదైతే సిటీ చాయిస్ కన్ఫర్మ్ అనేది మనకి ఎగ్జామ్ కి 1 week ముందు మనకు కన్ఫర్మ్ అనేది వచ్చేస్తుంది. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మనం ఫాలో అవ్వలేదు అంటే మీకు మెయిన్స్ కి నెక్స్ట్ ఫర్దర్ గా కూడా ప్రాసెస్ అనేది కంటిన్యూ అవ్వదు. సో ఈ పాయింట్ మాత్రం మైండ్ లో పెట్టుకొని
నెక్స్ట్ స్టెప్ అనేది కంప్లీట్ చేసేసుకోండి. అండ్ మనకి ఇక్కడ 3 డేస్ మాత్రమే టైం ఇచ్చారు కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసేసుకోండి, లేదంటే ఎంతమంది ఓపెన్ చేసేసరికి పోర్టల్ అనేది ఓపెన్ అవ్వదు. ఐ హోప్ మీకైతే ఇన్స్ట్రక్షన్స్ అన్ని అర్థం అయ్యాయి అనేసి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక నిజంగా ఈ ఛానల్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది అనుకుంటే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఫర్దర్ అప్డేట్స్